హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో హైఫైగా సాగుతున్న రేవ్ పార్టీకి పోలీసులు చెక్ పెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంగంలో భారీ ఎత్తున జరుగుతున్న పార్టీపై సమాచారం అందడంతో దాడి చేసి 90 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీగా మద్యం సీసాలు, డీజే వాహనం, 60 బైక్లు, 14 కార్లను స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో 100 మంది వరకు పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు దాడి చేసినప్పుడు వీరిలో 10 మంది పరారయ్యారు. రియల్టర్ చిక్కిడి ధన్వంతరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ధన్వంతరెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి పార్టీ నిర్వహించినట్లు గుర్తించారు. పార్టీలో డ్రగ్స్ కూడా వాడినట్లు అనుమానిస్తున్నారు. అదుపులో ఉన్న నిర్వాహకులు, పార్టీలో పాల్గొన్న వారిని పోలీసులు విచారిస్తున్నారు. రేవ్ పార్టీ వ్యవహారంపై 12:00 రాచకొండ సిపి మహేష్ భగవత్ పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. రియల్టర్ ధన్వంతరెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి ప్రమేయంతో పాటు దీన్ని కోఆర్డినేట్ చేసిన గిరీష్ నుంచి పూర్తి వివరాలు రాబట్టేందుకు ఇంటరాగేషన్ కొనసాగుతుంది. ఓ కంపెనీకి చెందిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, మరికొందరు మహిళలు ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఇక ఇదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, రేవ్ పార్టీకి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? మాధవి, రేవ్ పార్టీలకు సంబంధించి ఇంతకాలం హైదరాబాద్ శివారు ప్రాంతాలనే హైదరాబాద్ బడాబాబులు కొంతమంది వ్యక్తులు సెలెక్ట్ చేసుకున్నారు. తాజాగా చూసుకుంటే జిల్లాల సరిహద్దుల ప్రాంతాలు కూడా ప్రస్తావించుకున్నట్టు తాజా సంఘటనతో బయటపడుతుంది. సంస్థానం నారాయణపురం మండలం యాదాద్రి జిల్లాకు సంబంధించిన ప్రాంతం, చుట్టూరా కొండగుట్టలు ఉంటాయి. రంగారెడ్డి అదేవిధంగా యాదాద్రి జిల్లాకు సంబంధించి కూడా మిడిల్లో ఉంటుంది ఈ ప్రాంతం. పూర్తిగా నిర్మానుష్యమైన ప్రదేశం కావడంతో ఇక్కడ ధన్వంతరెడ్డి అనే ఒక మాజీ టీఆర్ఎస్ నేత, ప్రస్తుత రియల్టర్ గా ఉన్నాడు, ఆయన కొడుకు శ్రీకాంత్ రెడ్డి ఇక్కడ రేవ్ పార్టీ నిర్వహించడం జరిగింది. ఒక సోషల్ మీడియా యాప్ ద్వారా దాదాపు 90 మందిని కనెక్ట్ చేసి వారి ద్వారా రేవ్ పార్టీకి కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి కమర్షియల్ పార్టీగా దీన్ని అమలు చేసినట్టు తెలుస్తుంది. ఇద్దరు డాన్సర్లతో సహా పెద్ద ఎత్తున మద్యం సీసాలు, అదేవిధంగా గంజాయి, కొన్ని డ్రగ్స్ కూడా వాడినట్టు కూడా తెలుస్తుంది. స్థానికుల సమాచారం మేరకు రాచకొండ పోలీసులు 100 డయల్ కావడంతో రాచకొండ పోలీసులు, భువనగిరి పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారు. ఎస్ఓటి పోలీసుల దాడిలో దాదాపుగా 75 నుంచి 80 మందిని పట్టుబడగా మిగతా 15 మంది కూడా తప్పించుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళని కూడా ప్రస్తుతం ట్రేడ్ చేసే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించి నిర్వాహకులను ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడంతో పాటు వాళ్ళు ఉపయోగించిన మద్యం సీజాలు, గంజాయి ప్యాకెట్లు, పాటు డీజేకు వాడిన వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది. సంస్థ నారాయణపురం పిఎస్ కూడా తరలించడం జరిగింది. గత కొంతకాలంగా చూస్తే రేవ్ పార్టీలకు సంబంధించి హైదరాబాద్ శివారులు అడ్డగా ఉండేది. దీన్ని హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు మూకుమ్మడిగా దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. అయితే దీంతోనే వీళ్ళు చుట్టుపక్కల ప్రాంత శివారు జిల్లాలకు సంబంధించి కూడా వీళ్ళు అడ్డాలుగా ఎంచుకుంటారు. ఇందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురంలో పూర్తిగా రాచకొండ గుట్టలు, కొండ ప్రాంతాలు ఉంటాయి. ఈ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంటుంది. ఈ ప్రాంతం ఎంచుకోవడం ద్వారా ఎవరు కూడా తమని కనిపెట్టలేరన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన ఫామ్ హౌస్, ఆ చుట్టుపక్కల చుట్టూగా ఫెన్సింగ్ ఉండడంతో ఎవరు రారనుకుని వాళ్ళు పార్టీ చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. 12:00 సిపి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ సంబంధించిన వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సంబంధించి ధన్వంతరెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డిని, అదేవిధంగా దానికి సంబంధించి పార్టీ నిర్వాహకులు మరొకరినితో పాటు ఇందులో అటెండ్ అయిన దాదాపుగా 70 మంది యువకులను కూడా అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మహాశివరాత్రి రోజు భక్తులందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించి ఇది శివరాత్రి జాగరాలు చేస్తుంటారు. వీళ్ళు మాత్రం ఓవైపు శివరాత్రి జాగరాలు చేస్తుంటే వీళ్ళు మాత్రం డీజేలతో హోరెత్తించారు. దీంతోనే ఈ వ్యవహారం బయటికి పడి పూర్తి స్థాయిలో వాళ్ళు కటకటాల పాలయ్యే పరిస్థితి వచ్చింది మాధవి. రైట్ అశోక్. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో హైఫైగా సాగుతున్న రేవ్ పార్టీకి పోలీసులు చెక్ పెట్టారు.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో భారీ ఎత్తున జరుగుతున్న పార్టీపై సమాచారం అందడంతో దాడి చేసి 90 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీగా మద్యం సీసాలు, డీజే వాహనం, 60 బైక్లు, 14 కార్లను స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో 100 మంది వరకు పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు దాడి చేసినప్పుడు వీరిలో 10 మంది పరారయ్యారు. రియల్టర్ చిక్కిడి ధన్వంతరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ధన్వంతరెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి పార్టీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. పార్టీలో డ్రగ్స్ కూడా వాడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదుపులో ఉన్న నిర్వాహకులు, పార్టీలో పాల్గొన్న వారిని పోలీసులు విచారిస్తున్నారు. రేవ్ పార్టీ వ్యవహారంపై 12:00 రాచకొండ సిపి మహేష్ భగవత్ పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. రియల్టర్ ధన్వంతరెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి ప్రమేయంతో పాటు దీన్ని కోఆర్డినేట్ చేసిన గిరీష్ నుంచి పూర్తి వివరాలు రాబట్టేందుకు ఇంటరాగేషన్ కొనసాగుతుంది. ఓ కంపెనీకి చెందిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, మరికొందరు మహిళలు ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు.